హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్ల్స్ ప్లానెట్ ఎట్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఆజియో కుర్తీస్ ఆఫ్టర్ వాష్ ఎలా ఉన్నాయి అనేది రివ్యూ చెప్దాం అనుకుంటున్నాను ఇదైతే నా ఫస్ట్ టాప్ టూ సెవెంటీ సెవెన్ రూపీస్కి తీసుకున్నాను నేను దీనికి వచ్చేసి రెడ్ కలర్ బటన్స్ ఇచ్చారు ఫుల్ వైట్ స్ట్రైప్స్ బ్లాక్ మీద క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది సాఫ్ట్గా ఉంది మనకి కంఫర్టబుల్గా ఉంటుంది వేసుకుంటే అండ్ వాష్ చేసిన తర్వాత కలర్ పోవడం కానీ లేకపోతే అక్కడక్కడ పోగులు రావడం కానీ అట్లాంటిది ఏమీ లేదు క్లాత్ చాలా సూపర్గా ఉంది క్వాలిటీ అండ్ ఇది ఫ్యూజన్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను నేను అండ్ మనకి ఈ ట్వంటీ టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ కాస్ట్ కానీ అట్లా ఏదైనా నేను ఇప్పుడు చూపించే టాప్స్ అన్ని క్వాలిటీ చాలా బాగుంది అండ్ ఆ కాస్ట్కి ఎలా వస్తాయి అంటే మనం సిక్స్టీన్ హండ్రెడ్ అబో కానీ టూ థౌజండ్ అబో కానీ బిల్ చేస్తే ఈ కాస్ట్కి వస్తాయి అనమాట అండ్ సెకండ్ టాప్ వచ్చేసి గ్రీన్ కలర్ది వన్ ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను నేను ఇది అండ్ ఇప్పుడు ఈ వీడియో నేనైతే ఎప్పుడో పోస్ట్ చేయాలి ఎప్పుడో తీసాను ఇప్పుడు నేను పోస్ట్ చేస్తున్నాను ఈ టాప్ అయితే అప్పటికి ఈ వీడియో షూట్ చేసేటప్పుడు కొత్త టాప్ నేను వేసుకోలేదు ఇప్పుడు నేను ఆల్రెడీ టూ త్రీ టైమ్స్ వేసుకున్నాను అండ్ ప్రింట్ అయితే ఏమీ పోలేదు గోల్డ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ బూటీస్ లాగా ప్రింట్ ఇచ్చారు అసలు ఫేడ్ ఏం అవ్వలేదు క్లాత్ కూడా చాలా బాగుంది కంఫర్టబుల్గా ఉంది అండ్ ఇది నేను ఉన్న వాటిలో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపించే వాటిలో తక్కువ కాస్ట్కి వన్ ఎయిటీ రూపీస్కి తీసుకున్నాను నేను ఆవాసా బ్రాండ్ నుంచి అండ్ ఇది నా థర్డ్ టాప్ రెడ్ కలర్ది అండ్ ఇది నా ఫేవరెట్ అనమాట రెడ్ కలర్ది నెక్ దగ్గర మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వస్తుంది అది ప్రింట్ కాదు థ్రెడ్ వర్క్ అనమాట మిగతా బాడీ మొత్తం ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను కదా ఇది మాత్రం ప్రింటే గోల్డ్ కలర్ది బుటీస్ లాగా ప్రింట్ నెక్ దగ్గర మాత్రం స్క్వేర్ షేప్లో అండ్ మధ్యలో ఒక బ్లాక్ లాగా గోల్డ్ కలర్తో థ్రెడ్ వర్క్ ఇచ్చారనమాట మిగతా దగ్గర అంతా ఇచ్చారు అక్కడక్కడ గోల్డ్ కలర్తో ఇది మంచి టొమాటో రెడ్ కలర్ చాలా బ్రైట్ ఉంటుంది కలర్ కూడా అస్సలు కలర్ కొంచెం కూడా పోలేదు నేను ఇప్పటికి చాలాసార్లు యూజ్ చేశాను వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో అలాగే షూట్ చేస్తున్నాను ఐరన్ కూడా చేయలేదు నేను సో మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది అనేసి ఇప్పుడు చూపించబోయే టాప్ కూడా లాస్ట్ టాప్ అనమాట ఇంకా ఈ వీడియోలో అది నేను పీచ్ కలర్ తీసుకున్నాను ఫ్యూజన్ బ్రాండ్ నుంచి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్కి తీసుకున్నాను సో క్లాత్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అసలు కొంచెం కూడా ఫేడ్ అవ్వడం కానీ కలర్ అలా పోవడం కానీ ఏమీ లేదు అండ్ ష్రింక్ కూడా ఎక్కువ అవ్వలేదు అండ్ వాష్ చేసిన తర్వాత ఎలా ఉందో చూడండి ఫోల్డింగ్స్ ఎక్కువ ఉండిపోయినాయి మనం ఐరన్ లేకుండా వేసుకోలేము ఐరన్ కంపల్సరీ అనమాట ఈ టాప్స్కి అండ్ కొంచెం కూడా పోగులు రావడం అలాంటిది ఏమీ లేదు చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ అండ్ దీనికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ బటన్స్ ఏమో క్రీమ్ కలర్ వచ్చాయి అక్కడక్కడ వైట్ కలర్ బూటీస్ లాగా ఇచ్చారు సో ఇది నా లాస్ట్ టాప్ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ